ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు తీర్చడంలో ప్రభుత్వం విఫలం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి విమర్శ. కొడుకును నాయకుడిగా తయారు చేయాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గరకు ట్యూషన్ కు పంపించు. చంద్రబాబు నాయుడును ఉద్దేశించి తంబళ్ళపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఎద్దేవా. కొడుకుని నాయకుడిగా తయారు చేయాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గరకు ట్యూషన్ కి పంపించు అని చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి తంబళ్ళపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డుపడి రైతులకు అన్యాయం చేయవద్దు అంటూ శనివారం ఆవులపల్లి రిజర్వాయర్ వద్ద రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల ముసుగులో కోర్టులకు వెళ్లి ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు వయసు అయిపోయిందని కొడుకును నాయకుడిగా చేయడానికి పాదయాత్ర పేరుతో తిప్పుతున్నారని, నాయకుడు కావాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డి వద్దకు ట్యూషన్ కు పంపించాలని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక రైతులు పాల్గొన్నారు. నేను కూడా ఒక సాధారణ కార్యకర్తగా ఒక రైతుగా మాట్లాడుతూ ఉన్నా. నేను కూడా సేద్యాలు చేసిన, నీళ్లు లేకుండా కూడా బోర్ కొన్ని రోజులు ఉన్నాయి. మామిడి చెట్టు గ్లూకోజ్ పట్టుకున్న ట్యాంకర్లో పెట్టి రోజులు కూడా ఉన్నాయి, చచ్చిపోతా ఉంటే. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా చూసినారు, అందరికి కూడా తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు కష్టపడి ముఖ్యమంత్రి గారిని ఒప్పించుకొని ఎన్ని ఇబ్బందులున్నా ఇంత అమౌంట్ తెచ్చుకొని ప్రాజెక్టులు చేసుకుంటా గడిపోటి నుంచి అట్లా అందులేని వారి నుంచి అన్ని రకాలుగా మనం అభివృద్ధి చేసుకుందామంటే నీకేమన్నా ఆలోచన ఉందా? ఏదన్నా ఉంటే రైతులకి ఒక రూపాయి కాదు 5 రూపాయలు నువ్వు ఇయ్యాలి, ఇప్పించాలి అని మాట్లాడగాలి. ప్రాజెక్టులు ఆపేస్తే ఏమొచ్చింది? చెడ్డ పేరు తప్ప, ఊపించుకునేది తప్ప ఏమొచ్చింది నీకు? నాది నీది మా చిన్న పెద్ద అని ఆయన ఎప్పుడు అనుకోలేదు. ప్రజల కోసం కష్టపడుతూ ఉన్నాడు. ఎంతో మంది లీడర్లు కూడా మనం కూడా బాధపడుతున్నాం. నాకు తెలకుండా కూడా అకౌంట్లోకి డబ్బులు పోతున్నాయి, వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, మాకు లీడర్షిప్ పోయింది. ఇవన్నీ పక్కన పెడితే ఆ వ్యవస్థ, ఆయన ఆలోచన, అవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం, రోజా బాధపడినాం. ఇప్పుడు ఏం ఆలోచిస్తాం? చాలా మంచి పని చేసినాళ్ళే, మన మధ్యలో ఇంకొక తప్పులు గుప్పులు జరగకుండా చేసినాడు వాడు. అయ్యా చంద్రబాబు నాయుడు, ఒక్క పని ఏదైనా, ఒకే ఒక పని ఏదైనా మీ ప్రభుత్వంలో ఉప్పరిపాలన చేసుకున్నారేమో ఒక్క మాట చెప్పండి, నేను పేపర్లో స్టేట్మెంట్ ఇవ్వండి. ఇదే మా ఎంపీ గారు చెప్పినారు, ఇదిన్నీ గారు 12వ తారీఖు ముఖాముఖి అన్నాడు. తమలపల్లికి వచ్చినాం, ఆ నుంచి అప్పటికప్పుడు లెటర్ తెప్పించుకొని ఎలక్షన్ కూడా పారిపోయినాడు. ఆ తర్వాత కూడా చాలా పద్ధతిగా ఆయన నోట్లో చాలా మంచి మాట, నేనన్నా మాట్లాడినా ఒకే మాట చెప్పినాడు. TV7 కానీ 9 కానీ ఏదన్నా కానీ ఒక డైరెక్ట్ గా మాట్లాడకపోతే నాతో మాట్లాడు, మనం ఇద్దరు డిబేట్ లో కూర్చుందాం, మాట్లాడగలుగుతాం అంటే ఈ రోజుకి ఏమైంది? నీ కొడుకే, నీ కొడుకు లేడరా? పాదయాత్ర దేనికి? మాట్లాడలేకపోయినావు, డిబేట్ లోకి రాలేకపోయినావు, చెప్పేదానికి చేత కాలేదు నీకు. నీ కొడుకు కూడా ఓ లీడరు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టుకు తింటాం, సిగ్గుండాల. బిక్కవోలు మండలం ఇళ్లపల్లి పాకల గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇళ్లపల్లి గ్రామంలో 4 లక్షల రూపాయలతో నిర్మాణం చేసిన సీసీ రోడ్డును మరియు ఇళ్లపల్లి పాకల్లో 15 లక్షల రూపాయలతో నిర్మాణం చేసిన సీసీ రోడ్డును ప్రారంభించిన అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యుడు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి. అనంతరం నాయకులు, సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లతో కలిసి శాసనసభ్యులు వారు పర్యటిస్తూ గడప గడపకు వెళ్లి ప్రజలను కలుసుకుని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరించారు. అలాగే స్థానికంగా ఉండే సమస్యలపై ఆరా తీసి వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. లబ్ధిదారులకు చేకూరిన లబ్ధిని వివరించిన శాసనసభ్యులు వారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎంగా ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ZPTC రొంగల పద్మావతి అప్పాజీ, రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి పోతుల ప్రసాద్ రెడ్డి, రాష్ట్ర ప్రచార విభాగం సెక్రటరీ మండ రాజారెడ్డి, మండల యువజన విభాగ అధ్యక్షుడు కొవ్వూరి నవీన్ కుమార్ రెడ్డి, MPTC పొలినటి సువర్ణలత, గ్రామ ఉప సర్పంచ్ అన్సూరి రాంబాబు, సొసైటీ డైరెక్టర్ సాధనాల రాంబాబు, గ్రామ నాయకులు అన్సూరి శ్రీను, మేదిశెట్టి శ్రీను, కేత రమేష్, తనుకు శ్రీను, పోలినటి సూర్యప్రకాష్, ఇజ్జిన చిన్న వెంకన్న, మేదిశెట్టి సత్యబాబు, రాయుడు రాంబాబు, చలబాయిన వీరబాబు, వార్డు మెంబర్ కేత సత్యవేణి, కస్తూరి కళావతి, కొల్లి సూర్యకుమారి, పోసుమంచి నాగరాజు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.
నేటి జనరేషన్ లివింగ్ నేచర్ కు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానంతో ఇల్లు కట్టుకోవడం, ఇంట్లో ఎలాంటి సామాగ్రి అవసరం, మెట్రోపాలిటన్ నగరాల్లో ఏ విధంగా ఉంటుందో అలాంటి వాటిని మదనపల్లె ప్రజలకు తెలియజేయడానికి మదనపల్లె హోమ్ ఎక్స్పో ఎంతో ఉపయోగకరమని మదనపల్లె అసోసియేషన్ ఆఫ్ లైసెన్స్డ్ ఇంజనీర్స్ అన్నారు. మదనపల్లె టౌన్ పారడైజ్ ఫంక్షన్ హాల్ నందు మదనపల్లె అసోసియేషన్ ఆఫ్ లైసెన్స్డ్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హోమ్ ఎక్స్పోకు విశేష స్పందన లభించింది. మదనపల్లె అసోసియేషన్ ఆఫ్ లైసెన్స్డ్ ఇంజనీర్స్ ఎగ్జిబిషన్ రెండవ అనుకున్నట్లే జనం రావడం చూడడం అనుకున్నట్లే అవుతుంది. ఇంకా రేపు ఆఖరి రోజు కాబట్టి మా ఎగ్జిబిషన్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో వాళ్ళు చాలా అట్రాక్టివ్ బ్రిడ్జ్ ఇంపోర్టెడ్ ప్లాస్టిక్ రేపు గోల్డ్ కాయిన్ బంపర్ ట్రై చేస్తున్నాను. జనం గిఫ్ట్ కాకుండాను ఎట్లాని కాకుండాను ఎగ్జిబిషన్ చూసి ఆనందించాలని తప్పకుండా కట్టడ సామాగ్రిల ప్రదర్శనకి అదే కాకుండా ఇంటీరియర్స్ మన ఇంటికి కావాల్సిన ఫర్నిచర్స్ అంటే మీరు ఒకసారి సందర్శిస్తే ఇవి అన్నీ ఉన్నాయి అనే ఒక ఫీలింగ్ వస్తుంది. స్టీల్స్ కానీ సిమెంట్ కానీ ఇటీలు కానీ ఫర్నిచర్స్ కానీ బెడ్లు కానీ మంచి మంచి కాస్ట్లీ బిల్డింగ్ మెటీరియల్ ఎక్విప్మెంట్స్ బిల్డింగ్ మెటీరియల్ ఎక్విప్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. బాలకృష్ణ ఇంజనీరింగ్ పోయి మొత్తం చాలా న్యూ టెక్నాలజీ దయచేసి అందరూ వచ్చారు ఆనందించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలంలో ఎమ్మెల్యే డాక్టర్ సత్తి శివనారాయణ రెడ్డి పేరు చెప్పి మట్టి మాఫియా సాగిస్తున్న ఇళ్లపల్లి గ్రామ సర్పంచ్ లొల్లభద్రం అక్రమంగా పొలంలో మట్టి తరలిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు మీడియా ప్రశ్నించగా అతను చేస్తున్న మట్టి మాఫియాను ఎమ్మెల్యేకి తెలిసే చేస్తున్నామంటూ ఇళ్లపల్లి సర్పంచ్ లొల్లభద్రం మీడియాకు ఫోన్లో వివరించారు. బిక్కవోలు మండలం ఇళ్లపల్లిలో ఎక్కడ మట్టి తవ్వుకున్నా తన పేరు చెప్పమని ఎమ్మెల్యేతో చెప్పే చేస్తున్నామంటూ భద్రం వివరించడం గమనార్హం. స్థానికంగా ఉన్న పొలాలలో నల్లమట్టిని మట్టి మాఫియా యథేచ్ఛగా అమ్మకాలు కొనసాగిస్తున్నాం. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్న చందంగా స్థానిక విఆర్ఓ వెంకటేష్ వత్తాసు పలకడం హాస్యాస్పదం. స్థానికంగా ఉన్న సొంత ఇళ్ల స్థలాలకు పుంత రోడ్లకు మైనింగ్ అధికారుల కళ్ళు కప్పి ఈ మట్టిని విక్రయిస్తూ ఇళ్లపల్లి గ్రామ సర్పంచ్ లొల్లభద్రం అక్రమార్జన పాల్పడుతున్నారు అంటూ పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా మట్టి మాఫియా యథేచ్ఛగా సాగుతుందని ఇక్కడి ప్రజలు వాపోతున్నారు. అడుగుతుంటే ఊరిలో తోలుకుంటున్నాం అంటూనే అమ్మకాలు సాగిస్తున్నారు అంటూ ఇక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయం ఎమ్మెల్యేను వివరణ కోరగా జగనన్న స్థలాలకు తప్పితే అక్రమ మట్టి తీయరాదని స్థానిక ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు.
ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం అన్నమయ్య జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే నిరసన దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు నాగేంద్ర బాబు, శివరాం ప్రసాద్, కళ్యాణి, గురుప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే పలు రకాల ఇబ్బందులు సృష్టించడం తగదన్నారు. ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పినటువంటి మాటలు కానీ, తర్వాత వారి యొక్క సుదీర్ఘమైన పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు కానీ ఏ ఒక్కటి ఈ రోజు కూడా మాకు నెరవేర్చలేదు. వాటిలో ముఖ్యంగా మేము అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే వారం రోజుల లోపల సీపీఎస్ సత్యపరి సంవత్సరం మాకు మాట ఇచ్చున్నారు. తర్వాత కలెక్టరేట్ ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తామని, మెరుగైన పీఆర్సీ ఇస్తామని మాట ఇచ్చి ప్రభుత్వానికి వచ్చిన తర్వాత 27% ఐఆర్ ప్రకటించినప్పటికీ కూడా టెండర్లలో ఏ విధంగా వాళ్ళు రివర్స్ టెండరింగ్ చేస్తున్నారు, అదే విధంగా పీఆర్సీ కూడా రివర్స్ పీఆర్సీగా చేసి మాకు 23% ట్రీట్మెంట్ ఇవ్వడం, కావాల్సినటువంటి బకాయిలు ఏ ఒక్కటి కూడా సక్రమైన పద్ధతిలో ఇవ్వకపోగా కనీస జీతాల భాగ్యాలు కూడా ఉండటానికి పరిస్థితి లేకుండా ఈ రోజున. కాబట్టి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, ప్రతి ఒక్కరికి కూడా 1వ తారీఖునే తప్పనిసరిగా వాళ్ళకి జీత పత్రాలు చెల్లించాలి, కాంట్రాక్ట్ ఉద్యోగాలు రెండోనే రెగ్యులర్ చేయాలి, సిపిఎస్ రద్దుపరిచి పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలి, తర్వాత 1/7/2023 నుంచి కావాల్సినటువంటి 12 పీఆర్సీ కూడా కమిటీ వేసి కాలయాపన చేసి లక్షల రూపాయలు వాటికి ధారపోయకుండా ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ సంఘాలు కూడా పిలిపించి చీఫ్ సెక్రటరీ యొక్క నేతృత్వంలో ఒక నెగోషియేషన్స్తోనే పీఆర్సీని కూడా 15 అరౌండ్ చేసి ఖచ్చితంగా మాకు 1/7/23 కంటా పీఆర్సీని ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా కంటింజెంట్ వర్కర్స్ని, తర్వాత అవుట్సోర్సింగ్ వాళ్ళని కూడా వాటికి ఇవ్వాల్సినటువంటి జీత పత్రాలు సరిగ్గా రావడం లేదు. ఇక్కడ జీపీఎఫ్స్లో మేము దాల్చినటువంటి సొమ్ము కూడా మాకు తెలియకుండానే గవర్నమెంట్ విత్డ్రా చేసుకుంది, వాటింటి కూడా ఇప్పుడు రికవరీ చేయలేదు. అదే మాదిరిగా ఏదైనా వరకు 1వ తారీఖు నుంచి ఎవరైతే మన జీతాలు పడలేదో కూడా వాళ్ళకి ఈఎంఐలు కట్టలేక డిపోజిల్ కావడం, వాళ్ళకి బరాదు పెట్టుకోవడం, ఫైన్ కట్టడం వల్ల వాళ్ళకి ప్రస్తుతం పడుతుంది, లోన్ పరిస్థితులు లేకుండా ఈ రోజున. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం వెంటనే తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుకుంటున్నాం. అదే మాదిరిగా సమాన పని సమాన వేతనం అని చెప్పి చెప్తున్నారు, కానీ ఎక్కడ మనం అమలుపరచలేదు, వాటిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. తర్వాత హెచ్ఆర్ఏ విషయంలో అయితే మాకు ఒక్క డిమాండ్ మాత్రం మాకు నెరవేరింది, ఇతర డిమాండ్లన్నీ కూడా మాకు అలాగే పెట్టలేదు. దాదాపు 160 డిమాండ్ల పని మేము గవర్నమెంట్ వారికి ఇచ్చున్నాం, వాటిని వెంటనే పరిష్కరించి ఉద్యోగ సంఘాలంటే పిలిపించి వెంటనే చర్య తీసుకున్నట్టు పరిష్కరించడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మేరకు ఇల్లని రాష్ట్రంలో మనం కొనసాగుతున్నాయి. కాకపోతే ప్రభుత్వము రెండు వెంటనే కట్టివేసి ఉద్యోగస్తుల యొక్క పెన్షనర్స్ ఉద్యోగస్తుల యొక్క కోరికలను వెంటనే నెరవేర్చాలని మేము సభాను కోరుకుంటున్నాం. అయితే ప్రభుత్వం ముందు వైఖరి చూపిస్తూ రానున్న కాలాల్లో మాలో దాచుకున్న డబ్బులు కూడా ఇంకో ప్రభుత్వం మాకు తెలియకుండానే మా దగ్గర నుంచి కాజేస్తున్నట్లు కాజేస్తున్నది. కాబట్టి ఇది చాలా దూరము. కాబట్టి మేమైతే 1వ తారీఖు పెన్షన్ కానీ జీతం కానీ 1వ తారీఖు రావడానికి అది కట్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇంకా రానున్న కాలంలో భారీగా మేము పోరాటాలు చేసి మా అసలు కోసం ఎవరైతే బాధించుకుంటామని చెప్పమని మదనపల్లి తాలూకా ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈరోజు నిరాహార దీక్ష కార్యక్రమం జరుగుతున్నది. ఉద్యోగస్తులకు రావాల్సిన బకాయిలు అన్నీ పేరుకుపోతున్నాయి, వారికి సత్వరం చెల్లించి వారికి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. ఉద్యోగస్తులకు సిపిఎస్ అనేది 2004 సంవత్సరం నుంచి ఒక గుద్దిబండగా మారింది. ఉద్యోగస్తులకు ఈ యొక్క సిపిఎస్ వల్ల వారికి వచ్చే పెన్షన్ ఒక 1600 రూపాయలుగా ఇస్తున్నారు. దానివల్ల ఉద్యోగి కేవలం రెంట్ కట్టడానికి కూడా 1600 రూపాయలు సరిపోయే పరిస్థితి లేదు. వాళ్ళు 15-20 ఏళ్ళు ఉద్యోగం చేసి వారి యొక్క ఆ యొక్క పెన్షన్ తీసుకుని వాళ్ళు కుటుంబాన్ని పోషించడానికి కష్టమవుతుంది. కావున ప్రభుత్వం ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క సిబిఎస్ వెంటనే రద్దు చేసి ఓపీఎస్ కొనసాగించవలసిన కోరుతున్నాము. అలాగే ఉద్యోగస్తులు రావాల్సిన డిఏలు 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి, ఈ యొక్క డిఏలు కూడా ఈ యొక్క ప్రకటించి ఉద్యోగస్తులకు మేలు చేయాలని కోరుతున్నాము. అలాగే 1వ తారీఖే ఉద్యోగస్తులకు జీతాలు చెల్లించాలని చెప్పి కోరుకుంటూ ఉద్యోగస్తులకు జీతాలు ఆలస్యం కాకుండా చేయాలని కోరుకుంటాము. అలాగే ఉద్యోగస్తులకు జీపే కానీ ఏపీజీలే కానీ వాళ్ళు దాచుకున్న సొమ్మును మేము వాళ్ళు వెంటనే వాళ్ళు కోరిన వెంటనే చెల్లించే సదుపాయాన్ని కల్పించవలసిందిగా, మాకు బాకీ ఉన్నటువంటి పేమెంట్ నిర్లక్ష్యంగా జరుగుతున్నాయి మరియు మెల్లిగా ఇస్తున్నారు.
ఇవన్నీ త్వరగా ఇచ్చి ఉద్యోగస్తులకు కొంత ఉద్యోగ సేవ చేసేలా కొరండి సార్. ఈరోజు మదనపల్లి తాలూకాలో రిలే గిరే హారీ సో ప్రధాన డిమాండ్లు అయినటువంటి ఉద్యోగస్తులకు న్యాయపరంగా రావాల్సినటువంటి డిమాండ్ల గురించి ఈ ఉద్యోగస్తులందరూ కూడా కోరుతున్నారు. ఈరోజు కొన్ని వందల మంది ఈ దీక్షా శిబిరంలో పాల్గొని ఉదయం 5 నుంచి సాయంత్రం వరకు పాల్గొని దీక్షా శిబిరానికి దిగ్గు చేయబడడానికి ఎక్కడి నుంచినో ఉద్యోగస్తులందరూ వచ్చినారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం ఇకనైనా తమ మొండి వైఖరిని మాని గవర్నమెంట్ ఉద్యోగస్తులకి రావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ను ఇవ్వాలనేసి ఈ దీక్షా శిబిరం తరఫున ఏపీజీఎస్ఎస్ సంఘం పిలుపు మేరకు మదనపల్లి తాలూకా సంఘము రిలే నిరాహార దీక్ష ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగును. దానికి ఇచ్చేసిన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళ బాడీ వారి తరఫున మా మదనపల్లి తాలూకా సభ్యులు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మా ప్రధానమైన డిమాండ్లు ప్రతి నెల 1వ తేదీ జీతం రెగ్యులర్గా రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ పెన్షన్స్ కానీ రావడం లేదు. ఏదో పూర్తి ఒక మంత్రంగా కొన్ని డిపార్ట్మెంట్ పడుతుంది. చాలామందికి 10-15 తేదీల్లో పడుతున్నారు. కానీ పెన్షన్లకు అయితే ఇంకా దారుణం 20వ తేదీ కూడా పడుతున్నారు. కావున మా న్యాయమైన డిమాండ్ మాకు రావాల్సిన పిఆర్సి అరియర్స్ కానీ డిఏలు కానీ సరెండర్ లీవ్ కానీ వేరే ఇతర ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అన్నీ సకాలంలో మాకు అందించి మా గోడు ఆలపించుకుని ఈ ప్రభుత్వం ఇప్పటికైనా దిగి వచ్చి చిత్తశుద్ధితో మా కోరికలను నెరవేర్చాలని ఆశిస్తూ సెలవుతున్నాను. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బిక్కవోలు మండలం కాపవరం గ్రామంలోని వెదుళ్ల చెరువు పూడికతీతపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని, అలా చేస్తే తాను తన సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తానని కాపవరం గ్రామ సర్పంచ్ సత్యంశెట్టి వెంకటరమణ బహిరంగ సవాల్ చేశారు. మాజీ ఎమ్మెల్యే వెదుళ్ల చెరువులో అక్రమ మట్టి దందా జరిగిపోతోందని ఈ దందా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఆయన సతీమణికి, రంగంపేట మండల ఇన్ఛార్జ్ నల్లమిల్లి మురళీమోహన బాలకృష్ణారెడ్డికి ఆపాదిస్తూ చేసిన అసత్య ఆరోపణలను సర్పంచ్ వెంకటరమణ శుక్రవారం అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తీవ్ర పదజాలంతో ఎండగట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు ఇరిగేషన్ అనుమతులు పొందిన రైతులు కొట్టు చక్రరావు, నల్లమిల్లి చంద్రకళ, భర్త నల్లమిల్లి రామచంద్రారెడ్డిలు మాట్లాడారు. గ్రామ ఉప సర్పంచ్ పోసిన గోపాలకృష్ణ, ఎస్సీసీఎల్ నాయకులు కర్రి గంగరాజు, గృహసారథి మలక రవిలు పాల్గొన్నారు. మాది బిక్కోలు మండలం కాపవరం గ్రామం. నేను గ్రామ సర్పంచ్, నా పేరు సత్యంశెట్టి వెంకటరమణ. మా గ్రామంలో ఉన్నటువంటి విదుళ్ళు చెరువు, ఆ విదుళ్ళు చెరువు పూడుకు తీత గురించి నిన్న మాజీ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనే ఎక్స్ ఎమ్మెల్యే మా గ్రామంలో జరుగుతున్నటువంటి ఆ మట్టి తవ్వకాల గురించి ఎమ్మెల్యే గారి పైన, అదేవిధంగా మేడం గారి పైన, మురళీ గారి పైన ఒక అసత్య ఆరోపణలు చేయటం జరిగింది. ఆ అసత్య ఆరోపణలకి నేను ఒక గ్రామ సర్పంచ్గా దాదాపు అది 100 ఎకరాల చెరువది, అందులో 35 ఎకరాల రైతులు జిరాయితీ భూమి, దాదాపు 40 మంది ఉన్నటువంటి రైతులు, 40 మందికి 35 ఎకరాలు జిరాయితీ భూమి, అంటే తలొక్కరికి 6 వేసుకుంచాలు, 5 వేసుకుంచాలు, 4 వేసుకుంచాలు, చిన్న రైతులు వీళ్ళంతా కూడా దాదాపు ఒక 20-30 సంవత్సరాల నుంచి మా చేలు మునిగిపోతున్నాయి, ఏదో దారి చూపించండి బాబు అని చెప్పి మొరపెట్టుకుంటే, ఆ మొరపెట్టుకున్న దాని నిమిత్తం మేము పంచాయతీ తీర్మానం చేసి చెరువులో ఉన్నటువంటి పూడిక మట్టిని తీసి వాళ్ళ పొలాలని మెరక చేసుకుని వాళ్ళు పండించుకోవడానికి అనువుగా చేసుకునేలాగా మేము పంచాయతీ తీర్మానం ఇవ్వడం జరిగింది. పంచాయతీ తీర్మానంతో పాటు మా శాసనసభ్యులైనటువంటి డాక్టర్ సత్య సూర్యారెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి, అయ్యా ఇలాగా ఇన్ని ఎకరాలు ఇలా మునిగిపోతుంది, ఇంతమంది రైతులు ఇలాగిలాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, మీరు లెటర్ ఇస్తే మేము ఈ మట్టి తవ్వించి వాళ్ళ పొలాలకి మంచి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ చెప్పిన వెంటనే గౌరవ శాసనసభ్యుల వారు ఒకటే మాట అన్నారు,
సర్పంచ్ గారు మీరు చేసే పని మంచిదే కానీ ఊటి ఒక్క ట్రక్ కూడా బయటికి వెళ్ళడానికి లేదు ప్రతి ట్రాక్టర్ కూడా రైతుల పొలం మెరక చేసుకోవడానికి ఉపయోగించాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బయటికి వెళ్ళటకు కుదరదు అలాగైతేనే నేను లెటర్ ఇస్తానని చెప్పేసి ముందుగా నన్ను హెచ్చరించడం జరిగింది ఆ హెచ్చరిక మేరకే ఆ 25 మంది దగ్గర రైతుల దగ్గర ఆ హెచ్చరిక మేరకే ఆ 25 మంది దగ్గర రైతుల దగ్గర లెటర్ మొత్తంంతా తీసుకుని మేము పంచాయతీ తీర్మానం చేసి మట్టి దొవకోవడానికి మేము ఆర్డర్ తీసుకురావడం జరిగింది దాని నిమిత్తం ఎక్స్ఎంఎల్ఏ మాట్లాడుతున్నారు ఏమనంటే ఇక్కడ ఏదో ఆక్రమణ జరిగిపోతుంది ఏదో జరిగిపోతుంది అని ఆయన చెప్పడం జరిగింది ఏదో జరిగిపోయింది ఈ ప్రభుత్వంలో కాదయ్యా రామకృష్ణారెడ్డి నీ ప్రభుత్వంలో నువ్వు చేసిన అక్రమదంద మట్టి అక్రమదంద చేసిన వల్ల ఆ కాపవరం ఇప్పుడు తవిన చెరువులోనే దాదాపు ముగ్గురు చనిపోవడం జరిగింది ఆ ముగ్గురిని కూడా పరామర్శించడానికి ఈ రోజు కూడా వెళ్ళకపోయావు నువ్వు చేసిన మట్టి అక్రమదంద నువ్వు చేసావు ఈ రోజు నీతికి నిజాయితీకి మార్పేరుగా ఉన్నటువంటి మా డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు మా ఎమ్మెల్యేని విమర్శించడానికి నువ్వు ఎక్కడ సరిపోతావే రామకృష్ణారెడ్డి నీకు ఒకటే చెప్తున్నాను నువ్వు నిజ నిర్ధారణ కమిటీ అంటున్నావు నీకు దమ్ముంటే నిజ నిర్ధారణ కమిటీ తీసుకురా తీసుకుని వచ్చి రా ఊళ్ళోకి తీసుకుని వచ్చిన తర్వాత ఏ ఒక్క ట్రక్ మట్టైనా ఏ ఒక్క లారీ అయినా బయటికి వెళ్ళిందని నిరూపిస్తే నా పదవికి నా సర్పంచ్ పదవికి రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ నువ్వు నిరూపించుకోకపోతే ఒకటే చెప్తున్నాను రాకృష్ణారెడ్డి గతంలో ఒకసారి నిన్ను ఇదే చెరువు నిమిత్తం 4 గంటల సేపు ఆఫ్ చేసి కాపవరం గ్రామం నడిబొడ్లో ఆడవాళ్ళు చీపురు కట్టలు చేతలు పట్టుకొని వచ్చారు నీ మీదకి నీకు గుర్తుందా అదే జరుగుతుంది ఇప్పుడు మళ్ళీని ఆ రోజు పట్టుకొని వచ్చారు ఈ రోజు చెప్పులతో దెబ్బలు తింటావు నువ్వు ఈ రోజు కాపవరం గ్రామంలో ఎంత మంది రైతులు బాధపెట్టి ఎంత ఇదిగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అంటే అసలు నువ్వు మనిషి జన్మేనా ఇది నేను అడుగుతూ ఉన్నాను నిజంగా మనిషి జన్మేతరుడు అయితే ఆ టైపు ఎలిగేషన్ చేయడు ఎవరైనా సరే ఎవరైనా సరే ఒక రాజకీయ నాయకుడిగా ఉండి ఇటువంటి ఆరోపణలు చేస్తావు నువ్వు తేలిపించు ఇది కంపల్సరీ తేలిపించాలి తేలిపించినప్పుడు అప్పుడు చూసుకుందాం జనసేన పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే నరేష్ పై రాజకీయ కక్షలతో దాడి చేసిన రెడ్డి శేఖర్ పార్దు శేఖర్లపై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ రాయల దక్షిణ కోస్తా పార్లమెంటరీ సమన్వయకర్త మైఫోర్స్ మహేష్ డిమాండ్ చేశారు శనివారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నరేష్ ను మైఫోర్స్ మహేష్ జనసేన పార్టీ నాయకులు పరామర్శించారు ఈ సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల పనితీరుపై మైఫోర్స్ మహేష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు మంగళవారం రాత్రి పిలిచి ఉద్దేశపూర్వకంగా నరేష్ పై దాడి చేశారని ఆ సమయంలో జిల్లా ఆసుపత్రిలో చేరితే నేటి వరకు సరైన వైద్యం అందించలేదన్నారు కళ్ళు ముక్కుపై తీవ్ర గాయాలు ఆయన పట్టించుకోవడం లేదని ఆరోపించారు నరేష్ పై దాడి జరిగిన విషయాన్ని తాలూకా పోలీసుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది న్యాయం చేయకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు మంగళవారం రాజకీయ కక్షలతో జనసేన పార్టీ తరఫున యాక్టివ్గా ఉండాలనే ఉద్దేశంతో పిలిచి కుట్రపూరితంగా రెడ్డి శేఖర్ పార్తు శేఖర్ అనే వ్యక్తులు పిలిపించి గాయపరిచి కూడా ఫ్రాక్చర్ అయ్యే విధంగా చేసి హాస్పిటల్కి వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ ఇవ్వలేదు నెగ్లెక్ట్ చేసి 3 రోజుల నుంచి ఏదో పారాసెటమాల్ టాబ్లెట్ ఇచ్చి నెగ్లెక్ట్ చేయడం జరిగింది ఈరోజు మీరు వచ్చి ప్రశ్నించడంతో వాళ్ళు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వడం కనీసం ఫ్రాక్చర్ సంబంధించి సర్జరీ కూడా ఏం ఏర్పాటు చేయకపోవడంతో బయట డిశ్చార్జ్ తీసుకొని ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకెళ్దామని తీసుకెళ్తున్నాం అలాగే ఆ పోలీస్ స్టేషన్లో కూడా 3 రోజుల నుంచి సంబంధించిన వాళ్ళు తిరుగుతున్నా కూడా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకపోవడం రిజిస్టర్ చేయకపోవడంతో ఈరోజు సిఐ గారిని తాలూకా సిఐ గారిని కలిసి చెప్పడం జరిగింది ఆయన కూడా మాటిచ్చారు ఈరోజు ఈవినింగ్ వాళ్ళని పిలిపించి కేసు రిజిస్టర్ చేసి మీకు న్యాయం చేస్తామని న్యాయం జరగకపోతే మాత్రం జనసేన పార్టీ కార్యకర్తలు న్యాయం జరగకపోతే మాత్రం ఖచ్చితంగా ఆందోళన చేపడతాం ఖచ్చితంగా దీన్ని అయితే వదలం జనసేన మీరు అధికారం ఉన్నారు కదా అనేసి ప్రతిపక్షాలని ఇబ్బంది పెడతా ఉంటే ప్రతిపక్ష నాయకుల్ని కార్యకర్తల్ని దాడులు చేస్తామంటే చూస్తూ అయితే మేము ఊరుకోము ఖచ్చితంగా మీరు
ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. మేము పోలీసులను కోరేదుకుంటాం, దయచేసి మాకు న్యాయం చేయండి చాలు. అబ్బాయిని ఇంత కొట్టినప్పుడు మీరు ఆ కొట్టిన అక్యూజ్డ్ క్యాండిడేట్స్ అందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ తగిన శిక్ష పడాల్సిందిగా పోలీసులు వారు విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు తీర్చడంలో ప్రభుత్వం విఫలం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి విమర్శ. కొడుకును నాయకుడిగా తయారు చేయాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గరకు ట్యూషన్ కు పంపించు. చంద్రబాబు నాయుడును ఉద్దేశించి తంబళ్ళపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఎద్దేవా. గుడివాడ మీడియా న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.